నమస్కారం కోడికత్తి శ్రీను జనుపల్లి శ్రీనివాస్ అనే ఈ యువకుడి కథ తలుచుకుంటే మనసు వికలమైపోతుంది హృదయం ద్రవించిపోతుంది నేరం చేశాడో తెలియదు చేయలేదో తెలీదు ఆ కేసు ఎటుపోయిందో తెలీదు ఏమవుతున్నదో తెలీదు అతను మాత్రం జైల్లోనే మగ్గుతున్నాడు దాదాపుగా ఐదు సంవత్సరాలు దాటిపోయింది ఇప్పటికీ రిమాండ్ ఖైదీగా జైల్లో మగ్గుతున్నాడు మనకు తెలుసు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విశాఖపట్నం విమానాశ్రయంలో కోడి కత్తితోటి దాడి చేసి హత్యా ప్రయత్నం చేశాడు అనేది అభియోగం దీని మీద ఇంత రగడ జరుగుతున్నది మొత్తం అప్పట్లో ఈ దాడి చేసిన జనిపల్లి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తి అని వైఎస్ జగన్మోహన్ రెడ్డిని హత్య చేయటానికి వచ్చాడని ఈ విధంగా రకరకాల వార్తల్ని స్ప్రెడ్ చేశారు కోడికత్తి ఎంత ఉంటుంది ఎంత ఉంటుంది అటువంటి కోడికత్తితో మనిషిని ఎట్లా చంపుదామనుకున్నాడు అనే లాజిక్కి ఎక్కడా తావు లేకుండా పోయింది మొత్తం అందరూ కూడా ఏదో జరిగిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద హత్యాయత్నం జరిగింది అన్న ఒక ఒక భ్రమలో మొత్తం అందరూ చిక్కుకుపోయారు తీరా చూస్తే ఆయనకి చేతికి చిన్న గాయం తగిలింది ఆ గాయం కూడా ఆంధ్రప్రదేశ్లో ఆయన ఆ గాయాన్ని కట్టుకట్టించడం ఇటువంటివి ఏం చేయలేదు ఆయన అప్పట్లోనే నాకు ఈ డాక్టర్ల మీద ఈ పోలీసుల మీద ఆంధ్రప్రదేశ్లో ఉన్న పోలీసుల మీద నాకు నమ్మకం లేదు అని చెప్పి ఆయన తెలంగాణ వచ్చేశాడు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో చికిత్స తీసుకున్నాడు ఆ పరిస్థితుల్లో అక్కడ ఏం జరిగింది ఎట్లా జరిగింది అసలు ఒక చిన్న పరికరంతో ఒక మనిషిని చంపాలని ఏ విధంగా చూస్తారు అన్న లాజిక్లు ఎవరూ పట్టించుకోలేదు ఆ రోజు మొత్తం అందరూ ప్రజలందరూ కూడా ఏదో జగన్మోహన్ రెడ్డికి అన్యాయం జరిగిపోయింది అనుకున్నారు వాస్తవానికి అన్యాయం జరిగింది కోడికత్తి శ్రీనివాస్కి ఈ శ్రీనివాస్ అనే యువకుడు అక్కడ వి విశాఖపట్నం విమానాశ్రయంలో ఏదో పొట్టకూటి కోసం ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు ఆ వాటర్ బాటిల్స్ తీసుకురావడానికి వెళ్తే రెండు చేతుల్లో వాటర్ బాటిల్స్ ఉన్నాయి శ్రీనివాస్ చేతుల్లో రెండు చేతుల్లో వాటర్ బాటిల్స్ పట్టుకొని ఒక చేత్తో ఈ దాడి ఎట్లా చేస్తాడు అనేది అడ్వకేట్లు ప్రశ్నిస్తున్నారు అతనితో మాట్లాడిన తర్వాత ఒక ఒక ఈ విధమైన సిచువేషన్ ఉంది అక్కడ అని చెప్పి శ్రీనివాస్ తరఫున అడ్వకేట్లు అందరూ కూడా కోర్టులో వాదిస్తూ ఉన్నారు మీద పెద్ద రాజకీయ కుట్ర ఉంది అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ప్రచారం చేసింది అటువంటి కుట్ర ఏమీ లేదు అని జాతీయ దర్యాప్తు సంస్థ స్పష్టం చేసింది ఇవన్నీ జరిగినాయి కానీ మరి జనిపల్లి శ్రీనివాస్కి బెయిల్ ఎందుకు రావట్లేదు అర్థం కావట్లేదు ఎవరు అడ్డుపడుతున్నారు ఇంత ఇంత ఈ విధమైన డ్రామాకి తెరలేపిన జగన్మోహన్ రెడ్డి ఒక యువకుడు జైల్లో మగ్గుతూ ఉంటే చెయ్యని నేరానికి జైల్లో మగ్గుతూ ఉంటే ఆ యువకుడిని కాపాడాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద లేదా అతను ఏదో ఒకటి స్టేట్మెంటు ఇవ్వాలి కదా కోర్టుకు హాజరు కావాలి తన మీద హత్యాయత్నం జరిగిందా జరగలేదా అఫిడవిట్ ఫైల్ చేయాలి రావాలి కోర్టులో సాక్ష్యం చెప్పాలి చెబితే కదా కేసు పరిష్కారం అయ్యేది అటువంటి పనులేమీ చేయకుండా అతనికి బెయిల్ రాకుండా తీవ్రంగా ప్రతిఘటిస్తూ అతనికి బెయిల్ రాకుండా చేస్తున్నారు ఎంతకాలం అతన్ని జైల్లో మగ్గిపోయేలాగా చేస్తారు కోడికత్తి సీను ఆ గాథ అతనికి అతని కథ తలుచుకుంటేనే గుండె రగిలిపోతూ ఉంటుంది ఒక ఒక నిజంగా నేరం రుజువైనా కానీ అతనికి ఇంతకాలం శిక్ష పడదు శిక్ష పడే శిక్ష కన్నా ఎక్కువ కాలం ఎక్కువ శిక్ష అనుభవించాడు న్యాయస్థానాలు కూడా మొత్తం వీటన్నిటికీ ఇప్పుడు చడలించాలి ఆ చట్టాలని ఏదో ఒక విధంగా ఒక ఒక అమాయకుడిని కాపాడకపోతే చట్టాల మీద నమ్మకం ఏ విధంగా వస్తుంది కోర్టులన్నా సరే సుమోటోగా ఈ కేసులు తీసుకొని దీన్ని ఎవరో వేరే వాళ్ళు వాళ్ళు అఫిడవిట్ ఫైల్ చేయలేదు వీళ్ళు సాక్ష్యం ఇవ్వలేదు అని డ్రాగాన్ చేస్తూ ఉంటే ఒక అమాయకుడు అమాయకుడు మీరే చెప్పారు కదా కుట్ర లేదు అని చెప్పారు దర్యాప్తు సంస్థ ఇందులో కుట్ర ఎక్కడా లేదు అని స్పష్టంగా చెప్పింది మరి కుట్ర లేనప్పుడు మరి అతనికి ఎంత శిక్ష పడుతుంది ఆ శిక్షాకాలం ఎంత దాన్ని దాన్ని ఇమ్మీడియట్గా చేయాలి కదా చేసే అతను జైల్లో ఉన్న కాలాన్ని శిక్ష కాలంగా పరిగణించి అతన్ని విడుదల చేయాలి కదా జైలు గోడల మధ్య మగిపోతుంటే ఒక యువకుడు మగిపోతూ ఉంటే జాలి దయా కరుణ లాంటి పదాలకి తావే లేకుండా వైసీపీ నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు అతను బయటకు వస్తే ప్రమాదం ఏంటి మీరేమన్నా కుట్ర పనారా తెలుగుదేశం పార్టీ కుట్ర లేదు అని తేలిపోయింది మీరు అతను బయటకు వస్తే మీకు ఏమైనా ప్రమాదమా మీ గుట్టు బయట చెప్తాడు అని ఏమైనా భయపడుతున్నారా ఎందుకు జనపల్లి శ్రీనివాస్ బెయిల్ని అడ్డు అడ్డుకుంటున్నారు ఈ విధమైన చర్యలు చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంచెం ఇప్పటికైనా ఐదు సంవత్సరాల కాలపరిమితి కూడా అయిపోతున్నది ఇప్పటికైనా కనీసం మానవత్వంతో ఆలోచించి జనపల్లి శ్రీనివాస్ కేసుని ఆ కేసును ఒక కొలిక్కి తీసుకొచ్చే బాధ్యత కూడా మీ మీదే ఉంటుంది కదా జాతీయ దర్యాప్తు సంస్థ ఎటువంటి కుట్ర లేదని తేల్చేసిన తర్వాత లేదు లేదు ఇంకా కుట్ర ఉంది ఇంకా కుట్ర ఉంది అని చెప్పి వైసీపీ చెప్తూ ఉన్నది జాతీయ జాతీయ ఎన్ఐఏ కన్నా ఎక్కువ విషయాలు వైసీపీకి తెలుస్తాయా తెలిస్తే ఆ విషయాలు కోర్టులో చెప్పుకోవాలి కదా ఇటువంటి కార్యక్రమాలు ఏవి చేయకుండా ఒక అమాయకుడు రిమాండ్ ఖైదీగా ఇన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉంటున్నాడు తల్లిదండ్రుల దగ్గరకు కూడా ఆయనకు వెళ్ళే అవకాశం లేదు ఇంత ఇటువంటి ఈ కోడికత్తి శ్రీను లాంటి ఒక హృదయ విదారక సన్నివేశాన్ని ఆయన అతనున్న పరిస్థితిని తలుచుకుంటే ఎవరికైనా దుఃఖం రాక మానదు ఇప్పటికైనా వైసీపీ నాయకులు రాజకీయం మాని కోడికత్తి సీనుకి బయటకు వచ్చే మార్గం చూపించాలి లేకపోతే వాళ్ళని దేవుడు కూడా క్షమించాడు మరిన్ని విశ్లేషణలతో మళ్ళీ కలుద్దాం నమస్కారం